పుట్టిన పిల్లలకు లేదా మీకు జ్యోతిషశాస్త్ర ప్రకారం లగ్న రాశి అక్షరాలలో పేరు పెట్టడంతో పాటు న్యూమరాలజీ ప్రకారం జన్మ విధి సంఖ్యలలో వచ్చే పాజిటివ్ సంఖ్యలతో పేరు ఉండటం వలన జీవితం సుఖ సంతోషాలతో అభివృద్ధిలో కొనసాగుతుంది జన్మ సంఖ్య అంటే పుట్టిన తేదీ మీరు ఇరవై ఏడువ పుడితే మీ జన్మ సంఖ్య తొమ్మిది అవుతుంది అంటే రెండు ఏడు తొమ్మిది అవుతుంది విధి సంఖ్య అంటే జన్మసంఖ్య పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలిపితే వచ్చే ఏక సంఖ్య అంటే మార్చి ఇరవై ఏడు రెండు వేల పన్నెండు పుట్ట అనుకుందాం రెండు ఏడు మూడు రెండు సున్నా ఒకటి రెండు మొత్తం పదిహేడు అవుతుంది అంటే ఒకటి ఏడు మొత్తం ఎనిమిది ఇప్పుడు జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఎనిమిది అవుతుంది జన్మ సంఖ్య తొమ్మిది విధి సంఖ్య ఎనిమిదిలో పుట్టినవారు ఏ సంఖ్యలో పేరు పెట్టుకోవాలో చూద్దాం పద్నాలుగు పదిహేను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఒకటి నలభై రెండు నలభై ఐదు యాభై ఏభై ఒకటి యాభై తొమ్మిది అరవై అరవై తొమ్మిది డెబ్బై ఏడు సంఖ్యల్లో పేరు పెట్టుకోవాలి ఆ పేరు జన్మ తేదీ వైబ్రేషన్కు నామ వైబ్రేషన్ ఎక్కువగా ఉండే విధంగా పేరు పెట్టుకోవాలి పేరులో వైబ్రేషన్స్ కారణంగానే ఆ వ్యక్తి అభివృద్ధి ఉంటుంది ఇలా కొన్ని జాగ్రత్తలు అనుగుణంగా పేరు నిర్ణయించాలి మీకు కావాలనుకుంటే నాకు వివరాలు పంపించండి ఆన్సర్ రెండు మూడు రోజులలో ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆండ్రాయిడ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ ఆప్ ద్వారా వివరాలు పంపవచ్చు